వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజాడే. గుడ్ మార్నింగ్ అందరూ, ఎలానో అందరూ బాగున్నారా? ఈ రోజు నేను గ్రీనీ గ్రీనీగా వచ్చాను, తీసుకొచ్చాను మీ ముందుకు. ఏంటంటే ఇది, దీని పేరు, ఈ పానీయం పేరు మనకి జల్జీరా అనమాట. ఉత్తర భారతీయులందరూ కూడా సమ్మర్లోని సాంప్రదాయబద్ధంగా వాడుకునే ఒక శీతల పానీయం కింద చెప్పుకోవచ్చు. నేను అచ్చ తెలుగులో చెప్పానేమో, బై మిస్టేక్ నాకు తెలీదు. సమ్మర్ స్పెషల్ డ్రింక్ ఫర్ మనకి ఏంటంటే నార్త్ ఇండియన్స్ అండి ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఎందుకంటే సమ్మర్ లో చాలా వేడి ఉంటుంది, ఆ వేడి తాకిడి నుంచి తప్పించుకోవడానికి మనం ఇక్కడ మజ్జిగను వాడతాం, వాళ్ళు ఇది ఎక్కువగా వాడతారు. నేను ఇది చేయడానికి టూ రీజన్స్ ఉన్నాయి, ఎందుకంటే టూ బెనిఫిట్స్ దీనివల్ల ఉంది. ఒకటి వెయిట్ లాస్ అవుతాం, రెండోది మనకి బాడీని కూడా కూల్ చేస్తుంది అనమాట. అంటే అత్యుత్తమమైన పానీయం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది ఎలా తయారు చేసామో ఏంటి అని అనేది తెలుసుకునే ముందు అసలు దీని గురించి బెనిఫిట్స్ కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. ఇందులో మనం మిరియాలు, జీరా, వాము, నల్ల ఉప్పు, ఇంగువ, ఆమ్ల, లెమన్, కొత్తిమీర, పుదీనా, శొంఠి ఇలాంటివన్నీ మనం వాడామన్నమాట. సో ఇప్పుడు ఎనీమియా, ఇది తాగడం వల్ల ఎనీమియా ముఖ్యంగా పోతుందండి. ఎందుకంటే జీరా ఉంది కాబట్టి ఐరన్ ఉంటుంది. తర్వాత వెయిట్ లాస్ అని చెప్పాను కదా, ఎందుకంటే లో క్యాలరీస్ ఉంటుంది కాబట్టి డైజెషన్ చాలా బాగా అవుతుంది. ఎందుకంటే జింజర్ అన్ని కూడా మనం వేసాం, అన్ని ఫ్యాట్ కట్టర్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా మనకి గ్లోయింగ్ స్కిన్ కూడా ఇస్తుంది, ఎందుకంటే ఆమ్లాను తర్వాత లెమన్ వాడా, అందులో వైటమిన్స్ అధికంగా ఉంటుంది. తర్వాత గ్యాస్ ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది, ఎసిడిటీని, గుండెల్లో మంటని, తర్వాత మనకి పొట్ట ఉబ్బినట్టు అని అంటే మనకి బ్లోటింగ్ సమస్యలు ఉన్నా కూడా తీరుస్తుందండి. అంతేకాకుండా మెయిన్ ముఖ్యంగా డీహైడ్రేషన్ ఉన్న మనకి లేకుండా చేస్తుంది. అందుకే సమ్మర్ స్పెషల్ డ్రింక్ అని దీన్ని అంటాం. డీహైడ్రేషన్ చేసి మనకి బాడీని హైడ్రేట్ చేస్తుంది అనమాట. ఇంకా చెప్పాలంటే మన స్త్రీలలో పీరియడ్స్ అప్పుడు చాలా పెయిన్ పెడుతూ ఉంటుంది మన లేడీస్ కి, చాలా మందికి. మనకి వందలో ఒక ఇంచుమించు ఇలాంటి ప్రాబ్లం తోటి ఒక 70% వరకు ఉండొచ్చు స్త్రీలు. సో అలాంటప్పుడు వాళ్ళు ఈ డ్రింక్ ని కనుక చేసుకుని తాగినట్లయితే వాళ్ళకి వెంటనే రిలీఫ్ ఇస్తుంది, రిజల్ట్ ని కూడా చూస్తారనమాట. సో ఇన్ని లాభాలు ఉన్న ఈ నార్త్ ఇండియన్స్ సమ్మర్ స్పెషల్ ఈ డ్రింక్ ని మనం కూడా ఎందుకు చేసుకోకూడదు, ఎందుకు వాడకూడదు? ఇందులో వెయిట్ లాస్ కూడా ఉందని చెప్పాను కదా. మనం భోజనం అయిన తర్వాత కానీ, రాత్రి పడుకునే ముందు కానీ, రోజులో ఏదైనా ఒక రెండు సార్లు తీసుకునేటట్లు చేస్తే బాగుంటుంది. సో నేను ఏ క్వాంటిటీతో తీసుకున్నాను, ఎలా ప్రిపేర్ చేశానో అది ఇప్పుడు మనం చూద్దాం. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు ఇది తప్పకుండా ట్రై చేసిన తర్వాత మీ కామెంట్లు కూడా నాకు రాసి పంపించండి. అయితే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? జల్జీరాకి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా? ఇలా మనకి కొత్తిమీర అండి తీసుకుందాం. ఇలా కొత్తిమీర ఒక గుప్పుడు, ఒక నిమ్మకాయ, అలాగే పుదీనా, అల్లం, ఇది సొంటి అండి, అండ్ ఇది ఉసిరి పొడి, జీరా, సోం, బ్లాక్ సాల్ట్, బ్లాక్ పెప్పర్ కార్న్ పౌడర్, ఇది వాము మరియు ఇంగువ అండి. ఇవన్నీ ఇలా ఉసిరి పొడి ఇవన్నీ కలిపి మనం తీసుకుంటున్నాం మనం. అలాగే ఇప్పుడు ఇవన్నీ నేను తీసుకునేవి తాలూక ఇవన్నీ ఏంటంటే ఇలాగ 1.5 లీటర్కి సంబంధించి నేను కొలత ప్రకారం తీసుకున్నానండి. అది మీరు కూడా అర్జా మీద వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నిటినీ కూడా మనం ఒక బౌల్ తీసుకొని ఒకటి ఒకటి యాడ్ చేద్దాం. సోం, జీరా, బ్లాక్ సాల్ట్, వాము, తర్వాత మనకి హింగ్, ఇంగువ, ఇదేమో మనకి శొంఠి, తర్వాత ఉసిరి పొడి, బ్లాక్ పెప్పర్ కార్న్ పౌడర్, అలాగే మనకి అల్లము, పుదీనా, అలాగే లెమన్ తర్వాత స్క్వీజ్ చేసుకుందాం. కొత్తిమీర ఇదంతా నేను 1.5 లీటర్కి వరకు పడుతుంది, దాని తగ్గ క్వాంటిటీకే నేను తీసుకున్నా అండి. 1 లెమన్ కూడా.
మనకి లెమన్ బద్రు ఇది కూడా వేసుకోవచ్చు. ఏంటంటే చింతపండు రసం కూడా వేసుకోవచ్చు. నార్త్ ఇండియన్ వాళ్ళు అలా కూడా చేస్తారు, కానీ లెమన్ వేస్తున్నాను నేను. లెమనే కూడా వేస్తుంటారు, తర్వాత చింతపండు రసం కూడా వేస్తుంటారు. బట్ ఈజీ టు మేక్ విత్ లెమన్ కాబట్టి ఐఎమ్ యూజింగ్ దట్. ఇప్పుడు ఇదంతా నేను ఫైన్ పేస్ట్ చేసుకుంటాను. చూడండి, ఇలాగా కొంచెం వాటర్ వేసుకున్నాను, తర్వాత లెమన్ కూడా పిండేసుకొని ఇలాగ నేను ఫైన్ పేస్ట్ చేసుకున్నాను కొంచెం. ఇప్పుడు దీన్ని ఈ 1.5 లీటర్లో వాటర్లో మనం దీన్ని యాడ్ చేసేసుకోవడమే. దీన్ని వడగట్టు కూడా మనం తాగొచ్చు. నార్త్ ఇండియన్స్ ఎక్కువగా వాడుతుంటారు. ఇది నార్త్ ఇండియన్స్ సమ్మర్ ట్రెడిషనల్ డ్రింక్ అని కూడా అనొచ్చు. ఫర్ కూలింగ్, బాడీని కూల్ చేస్తుంది బాగా. అటు సైడ్ ఎక్కువ వాడతారు. అదే కానీ మన సౌత్ సైడ్ అయితే మనం బటర్ మిల్క్ని ఎక్కువగా మనం వాడతాం. సో మిక్సిట్ ఆల్ ఇంకా మిక్సిట్ వెళ్ళండి మొత్తం అంతా. మన జల్ జీరా అయితే రెడీ అయిపోయింది. ఇది బాడీని చాలా బాగా కూల్ చేస్తుంది అన్నమాట. లాస్ట్లీ వాళ్ళు అక్కడ ఏంటంటే బూందీని వాళ్ళు వాడుతుంటారు. మామూలు చప్పటి బూందీని తీసుకొచ్చి దీంట్లో యాడ్ చేస్తారు ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం. అంటే ఉట్టిగా అంటే ఇలా తినరు కాబట్టి ఇందులో సాల్ట్ కూడా కలుపుకుంటారు చాలామంది. నేను ఇంకా కలపలేదు. ఎవరు అకార్డింగ్ టు యువర్ టేస్ట్ ఓన్లీ మీరు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. సో నేను బూందీకి బదులు నేను ఇది మన బేసిల్ సీడ్స్ని నేను వాడుతున్నాను. ఈ బేసిల్ సీడ్స్, చియా సీడ్స్ గురించి కూడా నేను ఒక లింక్ ఉందండి, నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. ఆ లింక్ కూడా దీని కింద ఉంటుంది. దీని ఉపయోగాలు కూడా మీరు చూడండి. సో నౌ ఐ యామ్ గోయింగ్ టు యాడ్ బేసిల్ సీడ్స్, ఎందుకంటే మరి కొంచెం చల్లదనం వేస్తుంది కదా. ఓకే, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే, గ్రేట్ డే, టేక్ కేర్, బై బై, స్టే హెల్దీ అండ్ డ్రింక్ మోర్ వాటర్ బికాజ్ ఇట్స్ సమ్మర్ స్టార్ట్స్ కదా. సో అందరూ కూడా ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. ఇది మనకి నార్త్ ఇండియన్ ట్రెడిషనల్ కూలింగ్ డ్రింక్ అండి ఇది. సో మీరందరూ కూడా సమ్మర్ డ్రింక్ ఇదందరూ మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ ట్రై ఇట్ వన్స్. చేసిన తర్వాత నాకు మీ ఫీడ్బ్యాక్ని కూడా కమెంట్ రూపంలో రాసి పంపించండి. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బై బై. సైనింగ్ ఆఫ్ రోజా వెంకట్.